టంటడై వెల్కమ్ టు ఆలకించి రాజా. హాయ్ పిల్లలు అండ్ పెద్దలు, అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మరి ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీయా? ఈ కథ ఏ ఏజ్ గ్రూప్ పిల్లలైనా వినొచ్చు, కాకపోతే కొంచెం పెద్ద పిల్లలకి బాగా అర్థం అవుతుంది, చిన్నపిల్లలు ఊరికే అలా వింటూ నిద్రపోవచ్చు. సరేనా? మరి ఇప్పుడు మన కథలోకి వెళ్ళిపోదామా. ఈ కథ పేరు పుకారు. పుకారు అంటే రూమర్ అన్నమాట. ఊరికే ఒక విషయాన్ని అందరికీ స్ప్రెడ్ చేయడం, దాన్ని పుకారు అంటారు. అనగనగా ఒక రాజు ఉన్నారంట. ఆ రాజుగారు దగ్గరికి ఆయన ఆస్థాన కవి అవ్వుకుంటూ, ఏంటి రాజుగారు, నేను మీ గురించి ఏంటేంటో విన్నాను, నిజమేనా అని అడిగాడంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్థాన కవి అంటే ఏంటి? రాజుగారికి కొన్ని కవిత్వాలు కానీ కొంత జ్ఞానాన్ని కానీ పంచుకోవడానికి ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఉంటారన్నమాట. వాళ్ళు బాగా చదువుకొని ఉంటారు. రాజుగారికి కావాల్సినప్పుడు సలహాలు ఇవ్వడం కానీ లేకపోతే ఇలాగ ఏదైనా కవిత్వాలు కానీ చెప్తూ ఉంటారన్నమాట. వాళ్ళని ఆస్థాన కవి అంటారు. అయితే ఒక సింపుల్గా చెప్పాలంటే రాజుగారికి ఫ్రెండ్ అనుకోండి. ఆ రాజుగారి ఫ్రెండ్ ఒకరోజు వచ్చి నవ్వుకుంటూ, ఏంటి రాజుగారు, నేను మీ గురించి ఏదో విన్నాను, అందరు ప్రజలంతా చెప్పుకుంటున్నారు, నిజమేనా అని అడుగుతారు. అప్పుడు రాజుగారు సిగ్గుతో తలదించుకొని కొంచెం సాడ్గా, అవును రామశర్మ నిజమే, ఏం అంటే అప్పుడు రామశర్మ అడుగుతారు, ఏమైంది అసలు ఇంతకీ అంటే, అప్పుడు ఆ రాజుగారు కథ చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. ఏం జరిగిందో చెప్తున్నారన్నమాట. ఏం జరిగిందంటే, ఈరోజు పొద్దున్నే నేను ఊరికే అలా షికారుకి వెళ్దాం కదా అని చెప్పి నా గుర్రం మీద ఎక్కబోయాను. ఎక్కుతూ ఎక్కుతూ పట్టు తప్పి కింద పడిపోయాను. పడిపోతే ఆ గుర్రం నన్ను ఎడంకాలతో తన్నింది. అది తన్నేసరికి నేను వెళ్ళి పొదల్లో పడ్డాను. ఇదంతా పక్కనున్న నా సర్వెంట్ ఒక అతను చూశాడు. చూసినవాడు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను లేపడం అయితే చేశాడు, లేపి పక్కనుండి నాకు సేవలన్నీ చేశాడు. కానీ ఇదే అందరికీ చెప్పేస్తాడేమో అని భయపడ్డాను నేను. అతని ముందు నాకు చాలా అవమానంగా అనిపించింది, కాబట్టి అతను ఎవరికి చెప్పకుండా ఉండాలని చెప్పి అతనికి నా ఉంగరం ఒకటి తీసిచ్చాను. అయినా కానీ ఎలాగో విషయం అందరికీ వెళ్ళిపోయింది, అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నాకు చాలా అవమానంగా ఉంది. ఎవరిని చూసినా వాళ్ళు నన్ను చూసి నవ్వుతారనిపిస్తుంది. మిగతా వాళ్ళు నవ్వితే నవ్వారు, పక్కన పెట్టు, ఫస్ట్ మా వైఫ్ దగ్గరికి వెళ్తే వాళ్ళే నవ్వుతారేమో అని, నన్ను ఏడిపిస్తారేమో అని నాకు భయంగా ఉంది, అందుకే వెళ్లకుండా ఇక్కడే తిరుగుతున్నాను అని చెప్తాడు. అప్పుడు ఆ రామశర్మ అంటాడు, చిక్కు సమస్య, మరి రాణిగారు ఏడిపించవచ్చు. సరే అయితే మీరేమనుకోకపోతే నేను దీనికి ఒక ఉపాయం చెప్తాను. మీరు రాణివాసానికి వెళ్ళేటప్పుడు, రాణివాసం అంటే రాణిగారు ఉండే ప్యాలెస్ అన్నమాట, అక్కడికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళండి మీతో పాటు. నేను ఎలాగోలాగా మిమ్మల్ని ఎవ్వరు ఏమి అనకుండా, మిమ్మల్ని ఏడిపించకుండా నేను చూస్తాను అని చెప్తాడు. అంతేనా? సరే అయితే మరి అని చెప్పి రాజుగారు ఓకే అని తీసుకెళ్తారు. అతన్ని తీసుకెళ్తే రాణిగారు రెడీగా ఉంటారనమాట. రాణిగారికి న్యూస్ వచ్చేసింది, ఇలాగా పడిపోయారు రాజుగారు అదంతా. రాణిగారు ఏడిపిద్దాము రాజుగారిని అని చెప్పి రెడీగా ఉంటారు. రెడీగా ఉండి నోరు తెరవబోతారు. ఇంతలో రాజుగారు వెనకాలే ఈ రామశర్మ కూడా రావడం చూస్తారన్నమాట. చూసి అయ్యో, వేరే వాళ్ళు ఉన్నప్పుడు హస్బెండ్ని అలా వెక్కిరించారు కదా, రాజుగారు అంటే ఆయన పెద్ద, ఆయన అందరికీ ఆయన గొప్ప ఆయన కదా. రాణిగారికి హస్బెండ్ కాబట్టి చాలా క్లోజ్గా ఉంటారు కాబట్టి మామూలుగా ఎవరు లేనప్పుడు వెక్కిరిస్తారు, కానీ ఎవరైనా ఉన్నప్పుడు మాత్రం అస్సలు వెక్కిరించారన్నమాట. అయితే రాణిగారు అతను వస్తున్నాడు కదా, ఇంకా రాజుగారికి గౌరవం ఇచ్చి వద్దని సైలెంట్ అయిపోతారు. కానీ ఈవిడికి మాత్రం నవ్వు ఆగట్లేదు, ఆవిడ నవ్వుతూనే ఉంది, కాకపోతే ఏం అనట్లేదు. ఇదంతా రామశర్మ చూస్తాడు. చూసి ఆవిడ నవ్వడం చూసి ఇలా అంటాడు రాజుగారితో, చూసారా రాజుగారు, ఇక్కడికి కూడా వచ్చేసినట్టుంది ఆ వార్త అని అంటాడు. అప్పుడు ఈ రాణిగారు, ఏ వార్త అని అడుగుతారు రామశర్మని.
రామ్ శర్మ అంటాడు, ఏం లేదు రాణిగారు, పొద్దున నేనును రాజుగారు ఒక పందెం వేసుకున్నాము, పుకారు చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుందండి రాజుగారు అని నేను చెప్పాను. రాజుగారు నమ్మలేదు, కావాలంటే నేను నిరూపిస్తాను చూడండి అన్నాను అని నేను ఒక సర్వెంట్కి ఇలాగా రాజుగారు కింద పడిపోయారు గుర్రం మీద నుంచి, గుర్రం ఆయన్ని తన్నింది అని నేను ఒక సర్వెంట్కి చెప్పాను. అతను వెళ్ళి ఊరంతా చెప్పేశాడు, చూసారా ఆ వార్త మీ దగ్గరికి కూడా వచ్చేసినట్టుంది, మీరు నవ్వుతున్నారు కదా అని అంటాడు. ఎంత ఫాస్ట్గా నేను ఉదయం చెప్పానో లేదో మధ్యాహ్నం కల్లా ఇలా వచ్చేసింది, చూసారా నమ్మారా రాజుగారు ఇప్పుడైనా నమ్ముతారా నా మాట, ముష్పుకారు చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందండి అని అంటాడు. అప్పుడు రాణిగారు అంటారు, ఓ ఇది ఊరికే ఉత్తికే పుకారా, నేను ఇంకా నిజమే అనుకున్నాను, నాకు కూడా వచ్చింది వార్త, నేను ఇంకా నిజమే అనుకొని రాజుగారిని ఏడిపిద్దామని అనుకున్నాను, సరేనండి అని చెప్పి ఆ రాణిగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ రాజుగారు, అమ్మయ్య రామశర్మ, నీ సమయస్ఫూర్తితో నాకు అవమానం జరగకుండా నన్ను భలే కాపాడావు, చాలా థ్యాంక్స్ అయ్యా అట. సమయస్ఫూర్తి అంటే ఆ సందర్భానికి తగినట్టుగా మనం ఏదైనా చేయడం అన్నమాట. ఓకే, సో అలా సమయస్ఫూర్తితో నువ్వు నన్ను కాపాడావు, చాలా థ్యాంక్స్ అయ్యా బాబు అని చెప్పి చాలా సంతోషపడిపోయి ఆయన మెళ్ళలో ఉన్న వజ్రాల హారం తీసి రామశర్మకి ఇస్తారు, పండగ చేసుకో అని చెప్తారు. భలే ఉంది కదా కథ. అవును, మనం కూడా అంతే, చాలా ఆ సందర్భానికి తగినట్టుగా తెలివిగా ఆలోచించాలి. అయితే మీరందరూ నన్ను అడగచ్చు, నేను చాలా కథల్లో అబద్ధం ఎక్కువ రోజులు దాగదని, నిజమే చెప్తే మంచిదని అట్లా చెప్పాను కదా, నిజం చెప్పిన అబద్ధం చెప్పి ఇరుక్కున్న వాళ్ళు బాధపడ్డారు తర్వాత అని చెప్పి అలా చెప్పాను కదా. మరి ఇప్పుడు ఇతనేమో అబద్ధం చెప్పి రాజుగారిని కాపాడాడు కదా, మరి అలా చేయొచ్చా అని మీరు నన్ను అడగచ్చు. కరెక్టే, అబద్ధం ఎప్పుడైనా మనకి అపాయం ఉన్నప్పుడు కానీ, లేదా మన గౌరవాన్ని కాపాడుకోవాల్సిన సమయంలో కానీ, లేదా మనం ఒకరిని నొప్పించకుండా ఉండాల్సిన టైంలో కానీ ఒక చిన్న అబద్ధం చెప్పడంలో తప్పులేదు. కానీ అదే ఎప్పటికీ కంటిన్యూ చేస్తే మాత్రం తప్పకుండా మనం అపాయంలో పడతాం, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోకూడదు, పెద్దగా అబద్ధాలు చెప్పకూడదు. ఓకే, సరే, ఈ కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను పిల్లలు. ఈ కథ మరి మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చూపించాలనుకుంటే షేర్ చేయండి, ఇంకెలాంటి కథలు కావాలో కమెంట్స్లో చెప్పండి, అండ్ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి, అంటే చేసిన వెంటనే మీకు అక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఓకే చిన్నపిల్లలు, మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు, నేను మీకోసం రేపు ఇంకొక మంచి కథ చాలా స్లోగా చెప్తాను. ఓకేనా, రేపు మరి రెడీగా ఉండండి, సరేనా, అప్పటి వరకు టాటా బాయ్ బాయ్.